స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి రోజు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి రాగలదు అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు వాహన గృహయోగాలుంటాయి ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఉన్నా తొలగిపోతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు బాధ్యతలు తగ్గుతాయి రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూల సమయం ఆర్థికాభివృద్ధి ఉంటుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవం లభిస్తుంది ఆహ్వానాలు అందుతాయి ఆస్తి వివాదాలు తీరుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి గమ్యం చేరే వరకు పట్టుదల వీడకండి అంతిమంగా పనులు పూర్తవుతాయి మనోబలం తగ్గని ఎద్దు ఆటంకాలున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు రావు ఇక సాయంత్రం స్నేహితులతో షికారుకు వెళ్ళే అవకాశం ఉంది రాశివారికి చెందిన అవివాహితులుగా వివాహ సంబంధం రావచ్చు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది పాటించవలసిన పరిహారం పసుపు దుస్తులు తరచుగా ధరించండి మీ వృత్తి జీవితాన్ని పెంచుకోండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి